అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆచార్య గురించే మాట్లాడుకుందాం సార్. అండ్ కొరటాల శివ గారు మీద చాలా బర్డెన్ పడింది, ఆయన ఇల్లు కూడా అమ్మాల్సి వచ్చింది, అవి తీర్చడానికి అనేది కూడా వింటున్నాం సార్. నాకు తెలియదు అమ్మా. సో ఆయన ఆఫీస్ దగ్గరికి చాలా మంది రావడం, చాలా గొడవలు జరగడం కూడా జరుగుతుందండి. జరిగితే జరిగిండొచ్చు. అంటే మరి ఆయన కమిట్ అయిన డైరెక్టర్కి సంబంధం లేదు నాకు తెలిసి. ఇప్పుడు సినిమా ఎవరిదో ప్రొడ్యూసర్ది, కొన్నిదల ప్రొడక్షన్స్ ఉన్నాయి, ఇంకో ప్రొడక్షన్స్ మ్యాట్నీనో ఏదో రెండు కంపెనీలు అవి చేసింది. కొరటాల శివ అని ఆయన డైరెక్టర్ నాకు తెలిసినంతవరకు. మరి ఆయన ఇంటికి వెళ్ళారని మీరు చెప్తున్నారు, ఇట్స్ ఎ న్యూస్ ఫర్ మీ, తెలీదు. నేనే మీకు కొత్త న్యూస్ ఇచ్చాను. నాకు తినేంటే కొంచెం దూరంగా ఉంటున్నాను ఇండస్ట్రీకి, నాకు నిజంగా తెలియదు. ఓకే సార్. ఇంకా అంటే ట్రైలర్స్, మూవీస్ అప్డేట్స్ అన్నీ మీకు ఆల్రెడీ మీరు తెలుసుకుంటూనే ఉంటారు ఎప్పటికప్పుడు. సో లైగర్ మూవీ సో చాలా ప్రెస్టీజియస్గా వస్తుంది. సో చాలామంది పాన్ ఇండియా క్యాస్టింగ్ ఉన్నారు దాంట్లో. సో ట్రైలర్ లాంచ్ జరిగింది మొన్న. సో విజయ్ దేవరకొండ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్రమోషన్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. సో దాంట్లో రణ్వీర్ సింగ్ ఇన్వాల్వ్ అవ్వడం, ఈ చెప్పులు వేసుకొని ఏంటి చేయడం అనేవి కూడా చాలా ఇష్యూ అయింది కదా సార్. ఇది ఒక పార్ట్ అంటారా లేకపోతే? నేను కూడా చెప్పులు వేసుకున్నాను, నన్ను అడగలేదు నువ్వు మరి. సార్ అవి 199 రూపీస్ చెప్పులు అంటారు సార్, ఆయన మెన్షన్ చేశారు. ఇది అంతే సార్, బ్రాండ్ వేరే ఉంది సార్. బయట బాటా అమ్మా, బాటా అంతే కదమ్మా. జూమ్ చేయాలి సార్, అది క్యాప్షన్ వేరే వెళ్తుంది సార్. తమ్మారెడ్డి భరద్వాజ గారు యాంకర్కి చెప్పు చూపించారు అని. ఓకే, సో అది అవసరం లేదంటారా సార్? లేదు, అట్లా కాదు. పాయింట్ ఏంటంటే, ఇవన్నీ మనకేంటి ప్రమోషన్స్ కోసం ఒక పిచ్చి పిచ్చి ప్లాన్ చేసి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. ఈ సినిమాకైనా కాదు, ఏ సినిమాకైనా నేను అనుకోవటం, నేను ఐ మైట్ బి రాంగ్ అంటున్నాం, ఒక సినిమా ప్రమోషన్కి కానీ ప్రీ రిలీజ్కి కానీ లేకపోతే ఆడియో ఫంక్షన్కి కానీ ఇంకో ఫంక్షన్కి కానీ చేస్తే ఆ సినిమాకి సంబంధించింది మాట్లాడతాం మనం మానేసి జనాన్ని ఎంటర్టైన్ చేయడానికి, లేకపోతే ఈ యూట్యూబ్లో అది ఎక్కువ వస్తుందని చెప్పుడు మీరు అడిగింది ఎందుకు అడిగారు? రణవీర్ సింగ్ ఆయన అడిగారు, చెప్పుల గురించి అడిగాడు, ఈయన చెప్పులు వేసుకొచ్చాడు అడిగారు కాబట్టి మనం వెంటనే ఒకళ్ళు క్యాప్షన్ పెట్టారు, తెలుగు వాళ్ళని ఇన్సల్ట్ చేసిన రణవీర్ సింగ్ అని పెట్టారు. సో ఆయన కూడా అట్లాగే ఏదో మాట్లాడుతున్నాడు. సో ఇది ఇవన్నీ వస్తే దాని గురించి ఎక్కువసేపు మన గురించి డిస్కస్ చేస్తారు, లైగర్ సినిమాని గురించి ఎక్కువసేపు డిస్కస్ చేస్తారు అనుకున్నారేమో వాళ్ళు. సో ఇటువంటి అనవసరం, నా ఉద్దేశంలో ఏంటంటే నాకు లైగర్ సినిమా మంచిదా కాదా, దాంట్లో కథ ఉందా లేదా, దాంట్లో ఏదైనా పనికొచ్చే యాక్షన్ ఉందా, పనికొచ్చే పాటలు ఉన్నాయా, పనికొచ్చే సీన్లు ఉన్నాయా, యాజ్ అన్ ఆడియన్స్ నాకు అది ఇంట్రెస్ట్. రణవీర్ సింగ్ను విజయ్ దేవరకొండ జోకులు వేసుకుంటే నాకేంటి, ఇంకోళ్ళు ముద్దులు పెట్టుకుంటే నాకేంటి, బట్టలు లేకుండా ఉంటే నాకేంటి. సో యాజ్ అన్ ఆడియన్స్ నాకు సినిమాలో కంటెంట్ని గురించి ఎవరైనా మాట్లాడితే, నాకు ఏదైనా ట్రిగర్ చేసే పాయింట్ ఏదైనా చెప్పి ఉంటే నేను సినిమాకి వెళ్తానికి ట్రై చేస్తాను. ఇప్పుడు వీళ్ళు జోకులు వేసుకుంటే అంటే వీళ్ళు సినిమా కూడా ఇట్టగా జోకులుగా తీశారనుకుంటే సినిమాకి వెళ్ళటం మానేస్తారు జనం. సినిమా అనేది సీరియస్గా తీసుకోవాలి. సినిమా వేసే మనకు లైఫ్ అండ్ డెత్, ఆ డైరెక్టర్కి కానీ హీరోకి కానీ లైఫ్ అండ్ డెత్, ప్రతి సినిమా లైఫ్ అండ్ డెత్. సో ఆ సినిమాని మనం ప్రమోషనల్ వీడియోస్ అని చెప్పి మనం ఇటువంటి జోకులు వేసుకుంటాం అంటే ఎంతవరకు కరెక్ట్, అది కరెక్ట్ కాదని నా ఫీలింగు. అండ్ అక్కడ నేను నాకు తెలిసి రణవీర్ సింగ్కి డబ్బులు ఇచ్చో డబ్బులు ఇవ్వకుండా తీసుకొచ్చి ఇన్సల్ట్ చేయించుకుంటాం అయితే వీళ్ళు చేసుకోరు, అతను కావాలని ఇన్సల్ట్ చేయడు, అన్లెస్ ఇట్ ఈస్ ఎ స్క్రిప్టెడ్. ఇవన్నీ స్క్రిప్ట్ చేసే ఉంటారు, చేసినప్పుడు చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ప్రాబ్లీ ఈ ఇతను చాలా సింపుల్గా ఉంటాడు, చెప్పులు వేసుకుని వస్తాడు, శాండిల్స్ వేసుకుని వస్తాడు అని చెప్పడం అనేది ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. ఇంత సింపుల్టన్ హీరో లైగర్ లాంటి గొప్ప సినిమా చేశాడని మనకి ప్రజెంట్ చేయటం కోసం రణవీర్ సింగ్ లాంటి ఒక పెద్ద హీరోని తీసుకొచ్చి చెప్పించారేమో, మనకు తెలియదు కదా, అది పాట ప్రమోషన్ అయ్యి ఉండొచ్చు కదా. సో అటువంటి ఆలోచనలు ఏ చేసినప్పుడు ఏ చేసి ఉంటారు, లేకపోతే అది రణవీర్ సింగ్ అవసరం లేదు కదా, అతనున్న స్టేజ్కి విజయ్ దేవరకొండ ఇన్సల్ట్ చేయటం కానీ ఇంకోటి అతనికి అవసరం లేదు, మళ్ళీ గెస్ట్గా వచ్చు. హాయ్, ఐఎమ్ ప్రియదర్శి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, ఐఎమ్ కశిష్ వోరా, ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్. హాయ్, నేను మీ సప్తగిరి, ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్.